దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 94వ ఎపిసోడ్కి వచ్చాం. నా యొక్క 38వ దర్శనంలో వివరణలోనే దేవదూతలు ఎలా మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తారు, దేవదూతలు ఎలా స్వార్త ప్రకటింప చేయటానికి మనుషులను నడిపిస్తారు అనే విషయాలు తెలుసుకుంటూ, మరి భక్తుల చరిత్రలు మనం చూసుకుంటూ పేతురు గారి ద్వారా ఎలా ఎలా చేయించారు, అలాగే ఫిలిప్పు అనే ఆయన ద్వారా ఎలా చేయించారు చెప్పుకున్నాం. అలాగే మనకు తెలిసినంత వరకు కూడా మరి పౌలు గారి ద్వారా కూడా అనేక కార్యాలు దేవుడు చేయించడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ యొక్క ఎపిసోడ్లో మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, దేవుడు మనుషుల్ని దగ్గర దగ్గరగా మరి ఆయనతో సమానంగానే చూసుకున్నాడు చాలా విషయాలు. ఎక్కడ అంటే కీర్తన 82:6 ఇలా చెప్పబడి ఉంది, దేవుడు మనుషులకి ఎంతంత విలువ ఇచ్చాడో చెప్పుకుంటూ వచ్చా. కీర్తన 82:6, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మన దేవుని బిడ్డలు అంటాం, మనందరం దేవుని బిడ్డలు అంటారు. అంటే ఎవరు మనం? దేవుని పిల్లలమాట. దేవుని పిల్లలం అంటే ఆయనకు ఉన్నటువంటి హోదా మనకి ఇచ్చేసాడు. అది కీర్తనాకారుడు 82:6 మీరు దైవములని మీరు సర్వోన్నతిని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. అందుకే మనం మేము దేవుని బిడ్డలం అని చెప్పుకుంటాం తప్పు కాదు, మేము కరెక్ట్గా దేవుని బిడ్డలమే. అయితే అన్ని జనులకి ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎగతాళిగా కూడా చేస్తుంటారు. వీళ్ళు దేవుని పిల్లలంట, దేవుడు అంటే మాటల ఆయనకి పిల్లలు అయిపోతారా వీళ్ళు? దేవుని పిల్లలంటా అంటారు. నిజమే, ఆయనే చెప్పాడు నా పిల్లలే మీరు అన్నారు. కాబట్టి మనం మేము దేవుని పిల్లలం, మేము దేవుని బిడ్డలం అని అన్ని చోట్ల గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఉందా ఇటువంటి ఆధిక్యత? దేవుడిగా చెప్పబడిన ఎవరైనా కూడా ఏ ప్రజలనైనా సరే నా పిల్లలు అని చెప్పటం ఎక్కడైనా చూసామా మనం? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మనుషుల్ని వీళ్ళు నా పిల్లలు అని చెప్పాడు. కాబట్టి వాళ్ళ కుమారులు అవటాకి కుమార్తెలు అవటాకి నేను అంగీకరించానన్నాడు. అంతే, ఎప్పుడు ఆయనను మనం అంగీకరిస్తే అట ఆయన పిల్లలు అవటాకి నేను అంగీకరించానని వ్యవహాన సువార్తలో ఒకటి అని చెప్పాడు. నేను అంగీకరించాను ఆ కుమారులు కుమార్తెలు అవటాక. మనం దేవుని పిల్లలు అన్న మాట 100కి 100 పాళ్ళు కూడా గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అది నిజము, దేవుడే చెప్పేశాడు. దావీదు గారి కీర్తనలో ఆయనే రాయన చేశాడు, మీరు దైవములు అంతే నాతో సమానమే అన్నట్టు. ఆయన పిల్లలంటే మనం కూడా అవుతాం కదా అని చెప్పి. అదేంటండి, అది నిజమా అంటే, యేసు ప్రభు వారు ఈ లోకములో నడయాడినప్పుడు ఆ కీర్తన రిఫరెన్స్ చూపించి ఒక మాట మాట్లాడారు. ఏంటంటే యోహాను సువార్త 10:34, 35, 36 వచనాల్లో ఏం చెప్పి ఉందంటే, అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? యేసు ప్రభు వారికి ఇవన్నీ తెలుసా? మనకు ఆశ్చర్యం ఏంటంటే ఆ యొక్క కీర్తన గ్రంథం రాసింది ఎప్పుడు? యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల ముందు దావీదు కీర్తనలు రాయబడి ఆయన అన్నాడు, మీ యొక్క ధర్మశాస్త్రంలో మీరు దైవములని నేను అన్నాను కదా అన్నాడు. అంటే అది రాయించింది నేనే. బైబిల్ గ్రంథం రాయించింది ఎవరు? దేవుడు. పాత నిబంధన అంతా రాసిందంతా కూడా దేవుడు. యేసు ప్రభు వారు చెప్పేస్తున్నారు, నేను అక్కడ ఇట్లా రాయించాగా, నీ ఇక్కడ రాయించాగా అన్నాడు. అంటే మనుషులు రాశారా? అది కాదు, దేవుడు రాయించాడు, నేను రాయించా అట్లా అంటున్నాడు. కాబట్టి నేను మీరు దైవులని మీ ధర్మశాస్త్రం రాయించాక అబ్బాయి అన్నాడు. అంతేకాకుండా లేఖనము నిరర్ధరం కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడని చెప్పినందుకు అన్నాడైనా. నేనేమన్నాను, నా వాక్యం ఎవరికి వచ్చిందో ఎవరైతే నన్ను అంగీకరించారో వాళ్ళనే నేను మనుషుల్లే దైవాలని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను దేవుని కుమారుడు అన్నందుకు మీకు కోపం వస్తుంది ఏంటి అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు వాళ్ళంతా కూడా దీని మీద ఏదో నెపం మోపాలని, నువ్వు దేవుని కుమారుడు అంటాను ఏంటి, నువ్వు ఎట్ట దేవుడు కుమారుడు అవుతావు అని ఎదిరిస్తున్నారు. ఆ ఎదురుస్తుంటే అప్పుడు చెప్పాడు, అసలు మీరే దేవుని పిల్లలని నేను చెప్పాను కదయ్యా, ధర్మశాస్త్రంలో రాయించే కదా, నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా అన్నాడు. అంతే, దేవుడు నన్ను ప్రతిష్ఠ చేసి లోకానికి పంపించి వీళ్ళకి చెయ్యవయ్యా అని నేను చెప్తే నేను దేవుని కుమారునని అంటే అది దేవదోషణ అవుతుందా? ఎట్లా అవుతుంది?
మీరే దైవములని చెప్పాను కదా నేను అని ఆయన అంటడం జరిగింది. కాబట్టి దేవుడు మనుషులకి ఎంత విలువ ఇచ్చాడో, ఆయన దేవుని బిడ్డలకి ఎంత మరి ఆ హోదా ఇచ్చాడో మనం గ్రహించవచ్చు. పౌలు గారు దీనికి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ తర్వాత మరి ఇంకా అజ్జకర్య, యెహోషువ, ఇంకా చాలా ఉన్నాయి. ఒక విషయం చెప్పుకోవచ్చు మనం, పౌలు గారితో ఒక విషయాలు రెండు విషయాలు చెప్పుకున్న తర్వాత, మీ అంత పాత నిబంధన భక్తులు ఉన్నారు నా దగ్గర, కాబట్టి పాత నిబంధనలకు మనం వెళ్ళిపోదాం. పౌలు గారి గురించి రెండు మాటలు చెప్పుకుని మనం ఇప్పుడు కొత్త నిబంధన భక్తులు అయిపోతుంది. ఆ తర్వాత పాత నిబంధనల భక్తులకి తర్వాత ఎపిసోడ్, ఇది 94 ఎపిసోడ్. మరి పౌలు గారు కొత్త నిబంధనలో ఒక మాట ఉంది, అపొస్తల కార్యం 27:23-24-25 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి. నేను ఎవరి వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుని నేను ఎవడి వాడినో, నేను ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నానో ఆ దేవుడి యొక్క దూత రాత్రి వచ్చి నా దగ్గర నిలిచింది. నిలిచి ఏం చెప్తుంది? పౌలా భయపడకము అంది. నీవు కైసర ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పారు. ఈ కథ అంతా చెప్తా. ఏంటి అసలు నాతో పాటు వచ్చిన, నీవు కైసర దగ్గరికి వెళ్ళాల్సి కదా, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీతో వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు నీకు అనుగ్రహించాడంటే వాళ్ళు చావకుండా బతికే ఉంటారు. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడు నమ్ముచున్నాను. నా దేవుడు చెప్పాడంటే అక్షరాలు జరిగిపోద్దయ్యా అంటున్నారు. అక్కడ అయ్యలారా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోటి, ఓడ నడిపే వాళ్ళతోటి, అక్కడ అధిపతులతో చెప్తున్నాడు. అయ్యా, ఆ ఓడలో ఉన్నారు వాళ్ళంతా, నా దేవుడు చెప్పింది నిజమయ్యా, మీరెవరు చావరో దేవుడు రక్షిస్తాడు, నువ్వు కైసర ఎదుట నువ్వు నిలవలసి ఉన్నావా అని చెప్తున్నాడు. దేవుడు చెప్పింది జరుగుతుందయ్యా అంటున్నాడు. ఏం జరిగింది ఇక్కడ కథ అని అంటే, ఈయన్ని పౌలు గారిని పట్టుకుని ఆ నేరము ఈ నేరము ఈ నేరము ఆ నేరము మోపేస్తున్నారు. ఎవరి దగ్గర తీసుకెళ్ళినా వాళ్ళకి అంత పెద్ద నేరమేం కనపట్టల. యూదులేమో ఈయన పెద్ద నేరం చేసేసాడండి, ఈయన్ని చంపేయాలి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే ఆ ఫేస్త్ అని, ఫేలిక్స్ అని వీళ్ళందరి దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళందరికీ చంపేయాలంటారు, ఏంటో బాబు వీళ్ళందరూ ఏమంత నేరం చేశాడు ఈయన, దేవుడి గురించి 4 మాటలు చెప్తే ఎందుకు చంపాలి అని వాళ్ళంతా అంటున్నారు. ఫేస్తు, ఫేలిక్స్, ఇలాతాక అగ్రిప్పరాజు అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్తే ఆయన అదే చెప్తున్నాడు, అయ్యా దేవుడు నన్ను ఇలా నాకు దర్శనం చూపించాడు, ఇట్లా నేను గుర్రం మీద వెళుతుండగా ఇట్లా ప్రకాశమానం వెలుగొచ్చింది, నువ్వు నా సేవ చేయమని చెప్పాడు, అది నేను చేస్తున్నా, ఇది తప్పేంటి, నాకు దేవుడు చూపించింది అందరికీ చెప్తున్నా, ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, అందరు నన్ను పట్టుకుంటారు ఏంటంటే వాళ్ళకి న్యాయమే అనిపించింది. నిజమే, ఆయనకి దేవుడు కనిపించాడు, ఈ పని చేయమన్నాడు, చేస్తున్నాడు, దీంట్లో ఎంత నేరం ఏముంది అని వాళ్ళు అంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆఖరికి ఏం చెప్పాడంటే, ఈయన అయ్యా నా దేవుడు నాకు సువార్త ప్రకటించమని చెప్పాడు, నేను ప్రకటిస్తూ ఉన్నా, మీరు అందరూ కూడా ఇట్లా అంటున్నారు కాబట్టి నన్ను కైసరు ఆయన దగ్గర నిలవబెట్టండి, ఆయనకే చెప్పుకుంటే ఇవన్నీ, మీ అందరికీ పైన ఉన్న ఆయన ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన దగ్గర నన్ను తీసుకుపోండి, నేను ఆయనకి చెప్పుకుంటా అంటే, వాళ్ళు కూడా అనుకున్నారట, పాపం ఏ పాపం చేయనటువంటి ఈయన మీద మనం ఎందుకు శిక్ష మోపాలి, వీళ్ళు ఎవరు అంటున్నారని, ఈ మనం ఆ పని చేయొద్దు, మన చేతులకి ఆ పాపం అంటుకోకూడదు అనుకుని, నీ ఇష్టం బాబు, కైసరగా పంపించేస్తావు నిన్ను అని చెప్పి ఏ ఓడ ఉంది అక్కడికి వెళ్ళేదని చూశారు. అక్కడ ఖైదీలందరినీ తీసుకెళ్లేటువంటి ఒక ఓడ ఉందట, దాంట్లో 276 మంది ఖైదీలు ఉన్నారు. ఈ ఖైదీలన్నీ తీసుకుని అక్కడ దానికి పెద్ద సైన్యం ఉంటుంది కదా, వాళ్ళ ఖైదీలను జాగ్రత్తగా తీసుకెళ్లేటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మరి బయలుదేరి క్రేతు అనే ఊరు నుంచి బయలుదేరింది ఆ ఓడ. దాంట్లో ఈయన్ని కూడా పెట్టారు, పౌలు గారిని కూడా పెట్టి ఆ అధికారులు చెప్పారు, ఇదిగో మీ ఖైదీలతో పాటు ఈయన కూడా తీసుకెళ్ళాయా, ఈయన పలాని చోటుకి వెళ్ళాలి అన్నారు. కానీ పెద్ద తుఫాను వచ్చేసింది. ఆ తుఫాను వచ్చేస్తే 14 రోజులు కట్టిక చీకటి, ఎటు వెళ్ళాలో తెలుస్తలే, వాడ ఎటు పోతుందో తెలియట్లా, అయ్యో అందరూ చచ్చిపోతాం మనం అని చెప్పి ఎవడో కూడా వాళ్ళు రొట్టెలో గిట్టెలో తీసుకెళ్తారు కదా తింటాక, ఒక్కళ్ళు కూడా ఏమి తింటలేదట. 14 రోజులు అలా దాంట్లో పడి ఉన్నారు. ఆ 14 రోజులు పడి ఉన్నప్పుడు ఆ యూలి అనే శతాధిపతి, ఇక మనం చచ్చిపోతామని నిర్ణయానికి వచ్చేసిన సందర్భంలో ఇక ఈయన ప్రభువుకి మరి ప్రార్థన చేస్తుంటాడు. ఎవరు? పౌలు గారు. ఏ అంటేనే దేవదూతను పంపించాడు దేవుడు, అబ్బాయి 14 రోజులు అయ్యాక మీరందరూ ఇక్కడ చిక్కు పడిపోయి ఉన్నారు,
అయితే దేవుడు ఎవరిని చావనివ్వటలేదు అని చెప్పాడట. ఈ మాటలే ఆయన చెప్తున్నాడు. ఇదిగో నా దేవుడు నాకు కనిపించి చెప్పాడు ఇట్లా సంగతి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మరి ఆ యొక్క ఓడ పగిలిపోవటం, అందరూ అదొకటి ఇదొకటి పట్టుకుని ఒడ్డుకు చేరారు. ఒక ద్వీపంలో పడ్డారు, మెలితే అనే ద్వీపంలో పడ్డారు. 276 మంది బతికారు. ఇక అక్కడికి వెళ్తే పౌలు గారు అన్ని మహత్కార్యాలే జరుగుతుంది ఆయన చేతులు. అదేదో పొలాలన్నీ పోగు చేసి మంట, మరి ఆ చలికి మంట అంటించుకోవాలంటే ఆ పొలంలోంచి పాము వచ్చి పౌలు గారి చేతిని కరిచింది, దాన్ని పట్టేసింది, దాన్ని విధిలించి అవగడ పడేశాడు. కానీ పౌలు గారికి ఏం కాల, అది చూసిన వాళ్ళు అంత ఆశ్చర్యం, ఇదేంటి ఈ మనిషికి ఏమి కావట్లేదు అని చెప్పి ఆశ్చర్యపడిపోతున్నారు. ఇక ఆయన ఎవరికైనా అక్కడ ఎవరికో జబ్బు చేసిందట, ఆయన ప్రార్థన చేస్తే వాడు జబ్బు తగ్గిపోయిందట, జ్వరం తగ్గిపోయిందట. అప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇతడు ఒక దేవత అంటున్నారట పౌలు గారు. అయ్యా నేను దేవతను కాదు, ఏమి కాదు, నేను గొప్ప దేవుడి యొక్క బిడ్డను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఈ పౌలు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన విని దేవుడు ఇలా చూపించడం. ఆ తర్వాత వాళ్ళంతా కైసరికి చేరటం, మరి పౌలు గారు ఆయన వాదన అంతా అక్కడ వినిపించడం అంతా జరిగింది. ఇట్లా పౌలు గారు కూడా దేవుడి దేవత నడిపించబడటం జరిగింది, దేవుని ద్వారా దర్శనాల్లో కూడా మాట్లాడటం జరిగింది. మరి మాసిడోనియా అనే ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆయన దర్శనంలో, నీవు మాసిడోనియాకు వచ్చి సువార్త ప్రకటించమని ఆ రాత్రి చెప్పిస్తే అప్పటి వరకు వెళదామనుకున్నటువంటి ఆ యొక్క ఊరు ప్రయాణం మాని ఆయన మాసిడోనియాకి వెళ్ళి ప్రకటించాడు. దేవుని దూత అట్లా దర్శనంలో వెళ్ళి చెప్తాడు, ఇదిగో ఇక్కడికి రా, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి. దేవుడు నిత్యము కూడా చూస్తున్న దేవుడు. ఈ సువార్త ప్రకటన నిమిత్తమే కదా ఇది వీళ్ళందరిని ఉపయోగించింది, పేతురు గారు, ఫిలిప్పు గారు, అలాగే ఈయన పౌలు గారు, వీళ్ళందరూ సువార్త ప్రకటించడం కదా. దీనివల్ల ఎవరికి లాభము? దేవుడు ఇంత కష్టపడి దేవదూతలను పంపి ఎప్పటికప్పుడు వీళ్ళని నడిపించి సువార్త ప్రకటింపజేస్తూ ఉన్నాడే, దీనివల్ల ఎవరికి లాభము? వాళ్ళకేమన్నా వచ్చిందా? ఎవరికి వాళ్ళకి ఏమి లాభాలు లేవు, వాళ్ళ జీవితాల్లో ఒరిగింది ఏమీ లేదు. ఎవరికి లాభం అంటే అనేక మంది దేవుడెవరో తెలియని బిడ్డలకి దేవుడెవరో తెలియజెప్పబడింది. వారి హృదయాలు తెరవటం ద్వారా, వారు దేవుణ్ణి అంగీకరించడం ద్వారా నరకము తప్పించబడింది. ఇలా అన్యజనులకి నరకం తప్పించటం కోసము దేవుడు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. తన బిడ్డల్ని, కొంతమందిని వాళ్ళ జీవితాల త్యాగం చేయించి, పౌలు గారి జీవితం త్యాగం చేయించలేదా? మహారాజులాగా రథాల మీద తిరుగుతున్నటువంటి ఆయన అని పట్టుకుని, ఇదిగో నేను ఏర్పరచుకున్నా, నువ్వు ఎన్ని దెబ్బలు తినాలో, ఎన్ని చోట్ల నువ్వు ఎన్ని అగచాట్లు పడాలో అదంతా కూడా మరి జరుగుతుంది, నువ్వు నా సువార్త ప్రకటించాలని ప్రకటించాడు. ఏంటి కథ, ఎవరి కోసం ఇదంతా? పౌలు గారిని ఎంత కష్టపెట్టి చేయించిన పని వల్ల ఎంతమందికి ఎంత సువార్త ప్రకటించబడింది? దేవదూత ఎప్పటికప్పుడు ఆయనకు కావాలి ఉంది. నిజంగా పౌలు గారు చేసిన పరిచర్య మనం చూస్తూ ఉంటే మానవ మాత్రులు చేయలేవు. ఆ శక్తి ఇచ్చాడు దేవుడు, శక్తి ఇచ్చి అట్లా నడిపించాడు దేవదూతల సహాయంతో. ఎవరి కోసం? అన్యజనుల కోసం. ఫిలిప్పును నడిపించింది ఎవరి కోసం? ఒక అన్యజనుడైనటువంటి, ఐథియోపియుడైనటువంటి ఒక మరి కందాకరానికి ఉన్నటువంటి ఆర్థిక మంత్రి, ఆయన గురించి, అన్యజనుడు గురించి ఫిలిప్పును నడిపించాడు. అలాగే పేతురు గారిని ఎవరి గురించి నడిపించాడు? దేవదూతలు ఎవరి గురించి నడిపించారు? కొర్నేలి అనేటువంటి అన్యజనుడు గురించి. కాబట్టి ఇట్లా అన్యజనుల గురించి దేవుడు ఆనాటి నుంచి శ్రమ పడుతూ ఇలా చేస్తూ ఉండగా అన్యజనులు ఈ దేవుడు మన దేవుడు కాడు అని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఈ విషయాలు మనం చెప్పవలసిన పూచి మన మీద లేదా? ఇదిగో మీ గురించి ఎంత బైబిల్ చరిత్ర అంతా మా గురించి ఉందనుకుంటున్నారా మీరు? అది తప్పు. ఇదిగో ఈ చరిత్ర అంతా మీరు చూడండి, ఎవరి గురించి చేస్తున్నాడు ఇది? క్రైస్తవులకు ఏమన్నా ప్రార్థన చేసి అదిస్తాకి చేస్తున్నాడా? మీ గురించే చేస్తారని చెప్తే వాళ్ళు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆలోచించే అవకాశం ఉండదా? ఖచ్చితంగా వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మరి నాకు చూపించినటువంటి దర్శనాల్లో ఒక దర్శనంలో అయితే ఈ జ్ఞానము నువ్వు ఇవ్వు, ఈ జ్ఞానం వారికి కొదవగా ఉంది అని దేవుడు చెప్పడం జరిగింది. ఈ రకంగా దేవుడు మరి వాళ్ళందరినీ కూడా వాడుకోవటం జరిగింది. ఇక పాత నిబంధన భక్తుల దగ్గరికి, కొంతమంది దగ్గరికి మనం వెళ్ళాలని అనుకుంటున్నాం. ఒక ఆయన గురించి మనం చెప్పుకుందాం. ఎవరు ఆయన అంటే ఏలియా గారు.
పాత నిబంధన భక్తులు ఏలియా గారు. ఏంటి ఈ దేవుడు, దేవుడు నిరంతరం ఇట్లా మాట్లాడటం ఏంటి, నిరంతరం ఈ పనులు చేయించడం దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము అన్నీ చూస్తూనే ఉంటాడు, ఎవరికి ఏది కావాలో చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ఇలా మాట్లాడుతూ ఉంది. 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, హోరేబు పర్వతమునకు వచ్చి ఒక గుహలో బస చేసెను, ఇచ్చట నీవేమి చేయుచున్నావనే స్వరం వినిపించింది. ఇది పరిస్థితి. ఆయనకి ఏలియా గారికి ఏలియాగా ప్రమాణమైనటువంటి వీరోచితమైన పరిచయం చేశాడు. ఆ రోజుల్లో రాజు ఆహాబు, ఆయన భార్య యెజెబెలు, ఆమె దుర్మార్గురాలు, ఆమె మాటలు విని రాజు కూడా చెడిపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలైనా ఇజ్రాయేల్ రాజు అయినా విగ్రహారాధనలు చేసి, మరి సీదోను రాజ కుమారి ఆమె ఎవరు, ఆ యెజెబెలు విగ్రహారాధన చేసి అనేకమైనటువంటి దేవతల గుళ్ళు కట్టించి తప్పిపోయాడు ఆయన. ఆయన్ని మందలించడానికి, ఆయనకి జ్ఞానం తెప్పించడానికి ఏలియా గారిని దేవుడు వాడకం మొదలుపెట్టాడు. దేవుడు వాడటం మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి ఎన్నో కార్యాలు చేస్తాడు. ఎన్ని కార్యాలు చేసినా ఆయన మనసు మారట్లా. ఈ ఆయన కళ్ళ ముందే ఆ కాశీ నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువుల్ని దహించి వేయటం ఆహాబు కళ్ళ ముందే దేవుడు చూశాడు, చూపించాడు. ఇతర దేవుళ్ళు దేవతలకి మరి పూజారులైనటువంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళకి సంబంధించిన దేవుడు కానీ దేవత కానీ ఎవరు నా అగ్ని దించలేకపోతే, ఏలియా ప్రార్థన చేయక యెహోవా దేవుడు అగ్నిని పంపించి దాన్ని దహించి వేశాడు, ప్రజలందరూ కూడా ఈ దేవుడే కరెక్ట్ అని అన్నప్పటికీ భార్య మాటలు విని మరి ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడి వైపు చూడలా. ఆ యొక్క పందెంలో ఓడిపోయారు కాబట్టి ఆ యొక్క దేవతల పూజారులందరినీ చంపుతాడు ఏలియా. ఈ విషయం తెలిసినటువంటి యెజెబెలు రాణి పగబట్టి ఏలియా ఎక్కడున్న సాయంకాలంలో చంపేయాల్సిందే అని చెప్పి ప్రకటన చేసింది. ప్రకటన చేస్తే ఆయన భయపడి పారిపోయాడు. ఎక్కువ 40 రోజులు ఎక్కడెక్కడికో పారిపోయి ఒక భద్రే వృక్షం కింద కూర్చుని పడుకునుంటే అప్పుడు దేవదూత దిగి వచ్చాడు. దేవుడు పంపించాడు. ఎంత చూస్తూనుంటాడు దేవుడు కాబట్టి దేవుడు చూపించి అప్పుడు చెప్పాడు, వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు భోజనం చేయవని, భోజనం ఏర్పాటు అక్కడ ఏంటి అడవిలో ఏముంటుంది, ఏముండదు, నువ్వు భోజనం చేయమంటే ఆయన ఎదురుగా చూడగానే అక్కడ కాల్చిన ఆపము నీళ్ల బుడ్డి అన్నీ ఉన్నాయట, ఏర్పాటు నువ్వు భోజనం చేయబ్బాయ్ అన్నాడు. ఎందుకు అంటే నీకు చాలా పని ఉందిలే అని అన్నాడు. మళ్ళీ అతను 2వ మారు వచ్చి నీకు చాలా ప్రయాణం ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉందని ఒక పని చేయాలి అన్నాడు. అవన్నీ దేవదత్వం చేయించవచ్చు కదా దేవుడు, అది కుదరదు, దేవదూతలకు అధికారం లేదు, మనుషులే చేయాలి. దేవదూతలు వాళ్ళకి మనుషులకు సహాయం చేయటమే తప్ప వాళ్ళు చేయటం లేదు. కాబట్టి ఏలియాకి సహాయం చేయాలి. వాళ్ళు భోజనం ఏర్పాటు చేశాడు, అక్కడ ఉన్నాడు. అప్పుడు చెప్తూ ఒక స్వరం ద్వారా వినిపించాడు, నువ్వు ఈ పని చేయాలబ్బాయ్ అని చెప్పి మరి చెప్పడం జరిగింది. ఏం పని చేయాలి అంటే అని చెప్పాడు, ఇక నువ్వు దమస్కునకు పోయి సిరియా దేశం మీద హజాయేలునకు, ఇజ్రాయేల్ వారి మీద యెహూకు, నీ కుమారుగ ఎలీషాకు అభిషేకము చేయము అని చెప్పించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఆయన ఏమనుకున్నాడు అసలు అన్నాడు కూడా ఆ యొక్క వృక్షం కింద ఉన్నప్పుడు, అయ్యా చేయగలిగిన పరిచర్య అంతా చేశా, ఆ మొండి వాళ్ళైనటువంటి ఆహాబు యెజెబెలు నేను మార్చలేకపోయా, మీరు నా మాట విని ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, అగ్ని దింపమంటే అగ్ని దింపారు, వర్షం ఆగమంటే ఆపారు, కురవమంటే కురిపించారు, అన్నీ చేశారు, వాళ్ళ కళ్ళ ముందు అన్నీ చూశారు, కానీ వాళ్ళు మార్చడం నా వాళ్ళ కళ, ఆఖరికి ఇప్పుడు నా ప్రాణం తీయటానికి వాళ్ళు సిద్ధమైపోయారు అయ్యా, నన్ను తీసేసుకో నువ్వు అంటున్నాడు. అక్కడ నిన్ను తీసేసుకోవటం కాదబ్బాయ్, నీకు నీ ద్వారా ఇన్ని పనులు మేము చేయించాలి, కాబట్టి నువ్వు భోజనం చేయి అని చెప్పి భోజనం చేయించి నువ్వు బయలుదేరి, మరి ఆ రోజుల్లో ఏముంటాయి నడకే కదా, కాలి నడకన దమస్కునకు పోయి, దమస్క్ అంటే ఎక్కడ ఉంటుంది, ఈయనకి ఎన్ని రోజులు పడద్దు, 1 వారం రోజులు నడవాలేమో, ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఇది, దమస్కు ఆ దేశం వేరు, కాబట్టి అది సిరియా దేశం, కాబట్టి అక్కడికి వెళ్ళి సిరియా దేశం మీద హజాయేలుకి అభిషేకం చేయి అంటున్నాడు. సిరియా దేశము అన్యజనుల దేశం, ఇజ్రాయెల్ దేశం కాదు.
అయినా సృష్టికర్త అయిన దేవుడు అన్ని దేశాలని పరిపాలిస్తున్నాడు, ఆయన చేతనే ఇదంతా నడిపించబడటానికి ఇది రుజువు. సిరియా దేశం మీద ఏ రాజు ఉండాలో ఈయన చిత్తమేనట. ఇప్పుడు వరకు ఉన్న రాజు ఉన్నాడే, వాడిని తీసేయాలి. ఎవడు రావాలి ఇప్పుడు వాడి ప్లేస్లో? హజాయేల్ అనేవాడు రావాలి. నువ్వు వెళ్ళి అభిషేకం చెయ్యి అంటున్నాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? సృష్టి అంతటి మీద అధికారం ఉన్నది ఈయనకే. ఎక్కడ ఏ రాజు ఉండాలి, ఎవరు తీసివేయాలని నిర్ణయించేది ఈయనే. కాబట్టి నువ్వు వెళ్ళి హజాయేల్కి అక్కడ అభిషేకం చెయ్యి. అలాగే ఇప్పుడు నువ్వు చూస్తున్నట్టు ఇజ్రాయెల్ దేశం ఉంది కదా, ఆహా రాజు ఉన్నాడు, వీడిని తీసేయాలి. నా చిత్తములో ఉన్నవాడు యెహూ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆ ఎక్కువ ఉంటాడని ఒక అనుకుని వెళ్ళి వాడికి అభిషేకం చేయి. ఆహా తర్వాత వాడు రాబోతా ఉన్నాడు. అలాగే నీ కుమారు కాబట్టి నీది అయిపోయింది కదా, నువ్వు తీసేసుకోయా నన్ను అంటే అయిపోద్దా? మళ్ళీ నీ తర్వాత ఒకటి కావాలి నాకు ప్రవక్త. కాబట్టి నీ తర్వాత నేను ఎంచుకున్నవాడు ఏలీషా అని ఒక ఆయన ఉన్నాడు, పలాన చోట ఉంటాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయనకు అభిషేకం చేయి. దీన్ని బట్టి అర్థమైందండి, ప్రపంచాన్నంతా నడిపిస్తున్నది ఎవరు, ఆయన గుప్పిట్లో పెట్టుకున్నది ఎవరు, దీని తాళం చేతులు ఉన్నది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. నెక్స్ట్ రావాల్సిన వాడు నీ తర్వాత ఏలీషా. నువ్వు ఏలీషాకి ఈ ముగ్గురికి అభిషేకం చేయబ్బాయి, ఆ తర్వాత నీకు సంగతి నేను తీసుకోవాలా లేదా అని అంటాడు. అలాగే ఇక్కడ విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకుంటా ఉంటాము యేసు ప్రభు వైపుకు చూచిన వాళ్ళు చర్చికి వచ్చే వాళ్ళు మాత్రమేనేమో అనుకుంటాం. కాదు, హృదయాంతరాలలో యేసు ప్రభు కావాలి కావాలని కోరుకునే వాళ్ళు అన్య జనుల్లో కోట్ల మంది ఉన్నారట. ఆ విషయం మరి వాళ్ళు బయటికి చెప్పినా ఒప్పుకోరు, చెప్పడానికి వీల్లేదు, ఏం చేయాలో తెలియక మగ్గిపోతూ ఉన్నారట వాళ్ళు. ఆ విషయాలు దేవుడికి తెలుసు, అందుకే వారికి ఈ సువార్తలు అందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, ఏలియా అంటాడు దేవుడితో, అయ్యా నేను పడిన కష్టం అంతా ఇంత అంతా కాదు, అయితే నిన్ను పూజించేవాడు నేను ఒక్కడే, మీ అబ్బాయి ఇక్కడ ఎవ్వడు లేడు, అందరూ మీకు వ్యతిరేకమే అన్నాడు. దీనికి తెలియని విషయం ఏంటో తెలుసా, అనేక మంది బైబిల్ గ్రంథంలో దేవుడే కావాలని హృదయాల నిండా పెట్టుకున్నారట. ఆహాబు యజబేలు రాజు రాణికి భయపడి బయటికి చెప్పట్లా. ఈ విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అప్పుడు అంటున్నాడు 1:18 ఏం చెప్తూ ఉన్నాడంటే, అయినను ఇజ్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకునకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఇందురు. ఏమనుకుంటున్నావు అబ్బాయి, నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావా? ఈ రోజు కూడా ఆ బయలుదేవకు మోకాళ్ళు ఓడకుండా నోటితో వాడిని ముద్దు పెట్టుకుంటూ ఉన్నవాళ్ళు 7,000 మంది ఇంకా ఉన్నారు నాకు అక్కడ, వాళ్ళు బయటికి కనపడరు లోపల ఉంటారు అని అన్నాడు. అంటే దేవుడికి హృదయాలన్నీ తెలుసన్నమాట, ఎవరి హృదయంలో ఆయన గురించి ఎవరు ఆలోచిస్తున్నారో ఆయనకి తెలుసన్నమాట. కాబట్టి అట్లా చూచే దేవుడు ఇంకెక్కడైనా ఉన్నాడా? కళ్ళతో చూసిన వాళ్ళకి తెలియంది, ఆయనకి తెలిసిపోయిందే. మనం కళ్ళతో ఎదురుగా చూస్తే ఆయన ఏమంటాడు, ఎవరు లేరయ్యా ఆయనకి నేను తప్ప అంటున్నాడు ఈయన. ఊరుకోవయ్యా 7,000 మంది ఇంకా ఉన్నారు నాకు లోపల అన్నాడు ఆయన. కాబట్టి ఆయన అన్నీ చూచే దేవుడు. ఏం చేస్తున్నావో, తప్పు చేస్తున్నావో, రైట్ చేస్తున్నావో బయట ప్రజలకు నువ్వు తెలియనికపోయినా ఆయనకి దాచగలవాడు ఎవ్వడూ లేడు, ఆయనకి మరుగైనది ఏదీ లేదు. కాబట్టి ఆ ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ సువార్త దేవుడు ప్రకటించటం ఎందుకు అని అంటే, అన్యజనులు రక్షించడానికి. హృదయాంతరాలలో దేవుడు కావాలి, ఈయనొక్కడే దేవుడు అని గ్రహించిన వారు అనేక మంది అన్యజనుల్లో ఉన్నారు. వారికి సువార్త అందితే పరిస్థితులు అనుకూలించినప్పుడు వారు వస్తారు. కాబట్టి వాళ్ళకి అందచేయటం అనేది మహాబాధ్యతగా మన నెత్తిన పెట్టి ఈ యొక్క సువార్త మీటింగులు సువార్త ఇదంతా చేస్తూ దేవదూతలు మనకు సహాయంగా పంపిస్తూ ఉన్నారు. పైగా దేవుడు ఏం చెప్తున్నా అంటే, మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందటను ప్రకటించబడును అటు తర్వాత అంత వచ్చును. దేవుడు ఒక నిర్ణయం చేశాడు, సువార్త అనేది ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని అంటే సకల జనములకు లోకమందటను ప్రకటించబడాలి, అంతవరకు అంతవు రాదబ్బాయి అన్నాడు. అంటే సువార్త ప్రకటింపబడకుండా ఉన్నంత వరకు ఏది ప్లేస్లో అయినా మిగిలి ఉంటే అందాక అంతం రాదు, ఎందుకంటే సమయంలో కాలంలో ఆయన అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు అంతం వస్తుంది, ఇప్పుడు రెండవ రాకడ, దేవుడు ఎప్పుడు తీ వస్తాడు అంటే దానికి ఎన్నో లింకులు ఉన్నాయి. ఇదిగో ఇలా జరగాలి ఇలా జరగాలి అని దేవుడు చెప్పాడు. ఏమని, ఈ లోకమంతటికి సువార్త ప్రకటించబడాలి, ఆ తర్వాతే అంతం వస్తుంది అన్నాడు. ఆ నిమిత్తమే
మనం ఈ సువార్త ప్రకటిస్తున్నాం, దేవదూతలను మనకు సహాయంగా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే మాటలు మార్కు సువార్త పదమూడు పదిలో కొడుతుంది. సకల జనములకు సువార్త ప్రకటించబడాలబ్బాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఈ రకంగా సువార్త ప్రకటింపచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధన భక్తుల్లో ఏలియా గారి గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత ఎపిసోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు దానియేలు అని, జకర్యా అని, ఇంకా రకరకాలుగా బోళ్ళంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఏమేమి పనులు దేవుడు చేయించాడు, దేవుడు ఈయనే అని రుజువులు, అలాగే ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఏ రకంగా మాట్లాడిపించాడు అనేది మనకు తెలుసు. అంటే దేవుడు ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఆయనే దేవుడు అని అనేక మందిని ఉపయోగించి చెప్పిస్తున్నాడు. కానీ సాతాను కలగజేసినటువంటి గుడ్డితనం మరి వల్ల అనేక మంది అన్యజనులు ప్రభువును అంగీకరించడానికి ముందుకు రావట్లేదు, ప్రభు వైపు చూడలేదు. కాబట్టి దేవుడు ప్రయత్నంలో లోపము లేదు. దేవుడు నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మనుషులే పిరికి వారై ధైర్యం చేసి ప్రభు వైపు చూడలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు. దేవుడు నిత్యము మరి మనకి మేలే చేయాలని ఆలోచించే దేవుడు గనక, ఎవరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు గనక, అనేక మంది అన్యజనులు నరకానికి పోకుండా తప్పించడం కోసం ఈ సువార్త ప్రకటన జరుగుతుంది. కానీ ఎవరి స్వార్థం కోసం ఇది జరగట్లేదు అని ముందు మనకు తెలియాలి. ఈ విషయం అన్యజనులకు మనం తెలియపరచాలి. ఈ యొక్క విషయాల ద్వారా మరి మీరు జ్ఞానం పొంది అనేక మందికి, ఇదిగో మీ గురించే నాయన ఇన్ని పాటలు దేవుడు పడుతుంది, ఇన్ని పాటలు మమ్మల్ని పడేటట్టు చేస్తున్నది, కాబట్టి మీరు ఒక్కసారి కళ్ళు తెరచి చూడండి అని చెప్పి మనం వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయవలసిన వారం అయి ఉన్నాం. మరి ఈ యొక్క ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకా కొంతమంది భక్తులకి దేవదూతలు ఎలా ఎలా సహాయం చేశారో, ఏ రకంగా చేశారో మనం చూసుకుందాం. ఇప్పుడైతే ఈ యొక్క మాటలని సాక్షిని దేవుడు దీవించును గాక. నేను ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభు ఈ యొక్క 94 ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు మీరు దయచేశారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు, అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు చేసి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. మీరు చేసే అమూల్యమైన అద్భుతమైన కార్యాలు, దేవదూతలను మాకు రక్షణగా నిలపటం, ఈ విషయాలన్నీ మాకు నిజంగా చాలామందికి తెలియవు ప్రభువ. ఈ విషయాలు గ్రహించడం ద్వారా మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, అన్ని జనుల గురించి ఎంత ప్రయాసపడుతున్నారో మాకు అర్థమయ్యేటట్టు చేశారు తండ్రి. ఈ విషయాలనే ప్రభువ మేము అన్ని జనులకు చెప్తూ ఉండగా వారి హృదయాలలో ప్రేరణ కలుగుతేయండి, వారు కూడా మీ వైపు చూడటానికి సహాయం చేయండి, వారి హృదయాలు తెరచి మీరు ప్రభువ ఆ హృదయాల్లో ప్రవేశించడానికి వీలు కల్పించలాగా నడిపించమని, ఈ పరిచర్యను దీవించమని ఈ యొక్క ప్రసారాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, ఈ యొక్క ప్రార్థనా టీవీ సిబ్బంది, అలాగే నన్ను నా పరిచయం దీవించి మహిమ గ్రంత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడని యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.